సార్ నాకు కూడా ఎంఆర్ఓ లేరు కదా. ఎంఆర్ఓ ఇచ్చేద్దాం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం నిన్నటి రోజు సాయంకాలం 6 గంటల ప్రాంతంలో ఐరాల మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ లలిత్ కుమార్ గారు, ఐరాల జడ్పీటీసీ మరియు ఎంపీపీ మరి వారి పార్టీ నాయకులందరూ కలిసి సాక్షి దినపత్రికని వాళ్ళు అగ్గిపెట్టి తగలబెట్టడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైన పనులు. ఒక సామాన్యమైన కార్యకర్త, ఏమీ తెలియని వ్యక్తులు ఇలాంటి చర్యలు చేసినా అది సమర్థించుకోవచ్చేమో, కానీ ఒక బాధ్యత అయిన వ్యక్తులు పరిపాలన పరంగా ప్రజలకి మంచి సందేశం ఇవ్వాల్సినటువంటి వ్యక్తులు ఇటువంటి దుశ్చర్యకు పాల్పడడం చాలా శోచనీయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే ప్రజాస్వామ్య స్ఫూర్తి కూడా పూర్తి విరుద్ధమని కూడా తెలియజేస్తున్నాం. ఏదైనా పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు ఆ తప్పుడు వార్తలు అయితే దానికి మనం ఖండనించుకోవచ్చు, లేదు కోర్టు మూలంగా కూడా పరువు నష్టం దావాకు వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. సాక్షిలో తప్పుడు ఆరోపణలు ఉన్నాయనంటే దాన్ని నిరూపించుకోవాల్సిన వెసులుబాటు గవర్నమెంట్లో మీరు ఉన్నారు కాబట్టి మీరు తీసుకోవచ్చు. జీవోలతో సహా నిన్న పెన్షన్ల విధానం కావచ్చు, ఇంకొక విధానం కావచ్చు, రోజు ప్రచురించే వార్తలు తప్పుడుగా అని మీకు అనిపిస్తే మీరు రుజువు చేసుకుంటే బాధ్యత మీకుంటుంది. కానీ ఇలా పత్రికలు తగలబెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. మనం పరిపాలిస్తూ ప్రజలకు ఎటువంటి సందేశం ఇస్తున్నామనేది కూడా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇది మంచి చర్య కాదా అనేది కూడా వారి విజ్ఞతకు కూడా వదిలిపెడుతున్నాం. ఇంకొక మారు ఇటువంటి చర్యలు పాల్పడకుండా ప్రజాస్వామ్య యుతంలో మన ఐరాల మండలంలో వివిధ రాజకీయ పార్టీలు ఉన్నా కానీ ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది. ఇటువంటి ప్రశాంత వాతావరణంలో ఎవరు పార్టీ వారు విధానాలు ప్రజలకు తెలియజేసి ముందుకెళ్ళాలి, కానీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం మంచి పద్ధతి కాదని కూడా పత్రికాముఖంగా వాళ్ళకి తెలియజేస్తున్నాం. వారు ఇటువంటి ఫ్రస్ట్రేషన్లు ఎందుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా, లేకుంటే ఇంకొక విధంగా అనుకుంటున్నారా తెలియజేయడం లేదు. మా నాయకుడు ప్రకటించిన నవరత్నాల్లో ఒక్కొక్కటిగా వీళ్ళు తీసుకుంటూ మీరు మా నాయకుడు 2000 పెన్షన్ ఇస్తానంటే మీరు ఉన్నపలంగా 2000 ఇవ్వడం, రైతు భరోసా అంటే రైతు భరోసా ఇవ్వడం, మేము ఏమైతే స్కీమ్స్ ప్రకటిస్తున్నాం వాటిని ముందుగా తీసుకొని వచ్చి మేమే ఇస్తానన్నాం, ఇవన్నీ వాళ్ళ ఓటమికి కారణాలుగా కూడా భావిస్తున్నారేమో అనేది కూడా మేము అనుకుంటున్నాం. గతంలో వచ్చిన నేషనల్ ఛానల్లో కావచ్చు, ఈరోజు వచ్చిన నేషనల్ ఛానల్ సర్వేల్లో కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ గంట మ్రోగిస్తుందనేసి అన్ని సర్వేలు తెలియజేస్తున్న నేపథ్యంలో కూడా ప్రజల మైండ్ సెట్ని మార్చాలని కావచ్చు, ఇలాంటి సంఘటనలు చేస్తున్నారనేది కూడా మేము భావిస్తున్నాం. ఇటువంటి ఎవరు చేసినా కానీ, ఏ పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరు చేసినా కానీ మా పార్టీయే కాదు ప్రజాస్వామ్య స్ఫూర్తి కలిగిన వ్యక్తులు కూడా ఇటువంటి దుశ్చర్యల్ని ఖండించాల్సిన అవసరం ఉంది. సమాజానికి మనం ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలనే కానీ మనం ఇటువంటి చర్యలు చేయకూడదని కూడా పత్రికాముఖంగా మేము తెలియజేసుకుంటూ, మనం ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఈరోజు అవస్థపడుతున్న రాష్ట్రం అంది. దీనికి ఎవరైనా అధికారంలో ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు, అందరూ కలుపుకొని అభివృద్ధికి ఏ విధంగా మనం కలిసి వెళ్తే రాష్ట్రాన్ని అక్షరక్రమంలో కాదు అగ్రగామిలో కూడా మనం ముందు వరుసలో ఉంటామనేది ఆలోచించుకొని వెళ్ళాలే, కానీ ఇటువంటి పక్షపాత ధోరణి తగదని కూడా
మీకు సభాముఖ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఇటువంటి దుశ్చర్యని ఈరోజు ప్రజాస్వామ్య స్ఫూర్తి కూడా విరుద్ధం అని తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ ఐరాల మండల శాఖ దీన్ని తీవ్రంగా